సార్, చంద్రబాబు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని, ఈ వచ్చే ఎలక్షన్స్లోకి వెళ్ళి కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ గారిని సీఎంగా చేసే అవకాశం కనిపిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సార్. మరి వార్తల్లో నిజమవుతుంది? ఒకవేళ అదే నిజమైతే ఇండియాలో చూసుకుంటే సార్, తండ్రి కొడుకులు సీఎంగా ఉన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా సార్? యా, ఇది యాక్చువల్గా బుద్ధ వెంకన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు విజయవాడలో. ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఏం చేశారంటే, ముఖ్యమంత్రిని చేయమని కాదు, 130 స్థానాలతో మేము మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తున్నామనేది ఆయన చెప్పారు. దాని తర్వాత ఇక్కడ అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ప్రమాణ స్వీకారం చేసే రోజే లోకేష్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేయాలి, ఇది రిక్వెస్ట్ కాదు డిమాండు అనేది ఆయన అన్నారు. ఎందుకన్నారంటే, లోకేష్ని అధ్యక్షుని చేస్తే తర్వాత ఆయన నేచురల్గా ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రిగానే అయితే 30 ఏళ్ళు తెలుగుదేశానికి డోకా ఉండదు. సో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు చాలా బాగా పనిచేశారు, బట్ ఇప్పుడు లోకేష్ని నెక్స్ట్ ఆ ప్లేస్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ఆయన తెలుగుదేశం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, ఆయన్ని అధ్యక్షుని చేయాలి, తర్వాత ముఖ్యమంత్రిని చేయాలి అనేది ఆయన డిమాండ్ పెడుతున్నారు. ఎందుకంటే లోకేష్ నాయకరుడుగా ఎదిగాడు, 3132 కిలోమీటర్లు ఆయన 280 రోజులు పాదయాత్ర చేశాడు. సో ఒక నాయకుడిగా ఎదిగాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్కి ఆయన్ని తీసుకోవాలంటే చంద్రబాబు తర్వాత లోకేష్ని యాక్సెప్ట్ చేయాలి ప్రజలు అన్నప్పుడు ఈయన్ని ముఖ్యమంత్రి చేయాలి అనేది ఆయన ప్రధానంగా మాట్లాడాడు. సో ఇక్కడ మామూలుగా ఇది ఆయన ఒక్కడే కాదు, చాలామంది కూడా తెలుగుదేశంలో ఆలోచిస్తున్న వాళ్ళు ఏంటంటే, లోకేష్ని చంద్రబాబు ఉన్నప్పుడే ఎస్టాబ్లిష్ చేయాలి నాయకుడిగా. ఒకవేళ చంద్రబాబు తర్వాత లోకేష్ ఎస్టాబ్లిష్ కావడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయితే యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది అనేది చాలామంది. నిజానికి ఈ ఎన్నికల్లో లోకేష్ని ఫోకస్ చేయకపోవడం పట్ల కూడా చాలామందికి తెలుగుదేశం నాయకులు అసంతృప్తి ఉంది. కాకపోతే చంద్రబాబు ఏంటంటే స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్కి పోటీగా లోకేష్ని కానీ తీసుకొస్తే జనసేన నాయకులకి అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది, దానివల్ల ఓట్ షేర్ అనేది జరగదు అనేది చంద్రబాబు ఆలోచించి లోకేష్ని ఎన్నికల్లో ఎక్కడ కూడా తిప్పకుండా ఓన్లీ మంగళగిరికే పరిమితం చేశాడు. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ ఇంటర్వ్యూలో మాట్లాడిన దానికి పవన్ కళ్యాణే నొచ్చుకుంటున్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి షేర్ అనేది జరగని పని, మాకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు. దీని లోకేష్ చెప్పడానికి కూడా నేపథ్యం ఏంటంటే, పవన్ కళ్యాణే దానికి కారణం. పవన్ కళ్యాణ్ క్లియర్గా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పకుండా, నేను కూడా ముఖ్యమంత్రి అవుతా, మీరు కోరుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతా, ప్రజలు కోరుకుంటా అవుతా, లేకపోతే మేము గెలిచిన తర్వాత మేము కలిసి నిర్ణయించుకుంటాం ఎవరు ముఖ్యమంత్రి అయినది అప్పుడు తేలుస్తాం, ఇలాగంతా పవన్ కళ్యాణే మాట్లాడాడు. సో దానివల్ల ఒక కన్ఫ్యూజన్ తెలుగుదేశంలో వచ్చింది, ఇదేంటిది చంద్రబాబు కదా ముఖ్యమంత్రి, ఈయన తర్వాత అనేదేంటి, తర్వాత నిర్ణయించుకోవడం ఏంటి అన్న ఒక ఆగ్రహవేశాలు తెలుగుదేశం నాయకుల్లో కేడర్లో వచ్చింది. అందుకని లోకేష్ దాన్ని క్లియర్ చేయాలన్న బాధ్యత లోకేష్కి కలిగింది. సో చంద్రబాబు ముఖ్యమంత్రి అనే స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఒక కన్ఫ్యూజన్ జనంలోకి ఉంటుంది. సో అందుకని అది చంద్రబాబు చెప్తే బాగుండదని లోకేష్ దగ్గర చంద్రబాబు చెప్పించినట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే ఉప ముఖ్యమంత్రి కూడా గ్యారంటీకి ఇస్తామని కూడా లోకేష్ అనలేదు, అది కూడా మా పాలిట్ బ్యూరో డిసైడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు రెండు పార్టీలు ఒప్పందం పెట్టుకున్నప్పుడు పవర్ షేరింగ్ సంబంధించి కూడా చర్చలు ముందుగా జరుగుతాయి, కానీ అదేది లేదన్నట్టుగానే లోకేష్ తేల్చేశాడు. దానివల్ల ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, జనసేనలో ఆల్రెడీ అసంతృప్తి ఉంది. సో ఇది ఎప్పుడైతే లోకేష్ చెప్పాడో జనసేనలో అసంతృప్తి పెరిగింది. మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందనుకున్నప్పుడు వాళ్ళు హోల్ హార్టెడ్గా చేస్తారు. ఎందుకంటే 83 తర్వాత ఇటు కమ్మ ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు తప్ప వేరే కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. సో అందుకని కాపు సమాజానికి ఏంటంటే, మన సమాజం నుంచి మన సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవ్వాలి, కానీ మనం ఇటు రెడ్డినో కమ్మ వ్యక్తినో ముఖ్యమంత్రి చేయడానికి మనం ఎందుకు కృషి చేయాలి అన్న ఇది వాళ్ళల్లో ఉంది. సో దీన్ని తొలగించడానికే పవన్ కళ్యాణ్ ఈ ముఖ్యమంత్రి డ్రామా ఆడాడు. పవన్ కళ్యాణ్కి తెలుసు తాను ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే
తనది ఒక మైనర్ పార్టీ, 6% ఓట్లు వచ్చిన మైనర్ పార్టీ, తను ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు అతనికి తెలీదా? తెలుసు. అయినా ఈ కాపు సామాజిక వర్గాన్ని ఒక ఫాల్స్ హోప్ క్రియేట్ చేయడానికి అతను వాడుకున్న టెక్నిక్ అది, దాన్ని ఇతను బ్రేక్ చేయాల్సి వచ్చింది లోకేష్. సో ఈ కాంటెక్స్ట్లో తర్వాత ఈ ఎన్నికల్లో లోకేష్ని కానీ ముందు పెడితే రేపది పవన్ కళ్యాణ్కి ఇబ్బందిగా ఫీల్ అవుతాడని చెప్పి లోకేష్ని కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్నే ఫోకస్ చేసుకుంటూ లోకేష్ని మంగళగిరిగా పరిమితం చేసే ఒక స్ట్రాటజీని చంద్రబాబు ఫాలో అయ్యాడు. సో ఇప్పుడు వీళ్ళకి అధికారం వస్తే లోకేష్ని అధ్యక్షుడిని చేయకపోతే లోకేష్ నెక్స్ట్ తెలుగుదేశాన్ని లీడ్ చేయాలంటే ఇప్పటి నుంచి ప్రజల్లో అతన్ని లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలి, అతనికి కూడా ఒక నాయకత్వ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అంటే మిగతా నాయకులందరూ లోకేష్నే కన్సల్ట్ చేయడం, లోకేష్ని ఫాలో అవ్వడం, ఇది చేయకపోతే లోకేష్ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ కాదు. సో ఇది ఇతని ఉద్దేశం, ఇతని దగ్గర చాలామంది ఉద్దేశం కూడా. మామూలుగా అయితే రకరకాల పద్ధతులు మన దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు కొడుకులు ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే జగన్ ఉన్నాడు, కాకపోతే జగన్ని ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో దించలేదు, ఓన్లీ ఎంపీగా మాత్రం కంటెస్ట్ చేయించాడు. తన ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వారసుల్ని ముందుగానే డిక్లేర్ చేయడం ఇట్లాంటిది ఇబ్బంది కాబట్టి ఆయన కూడా అది చేయలేకపోయాడు. మామూలుగా రీజనల్ పార్టీలు అయితే ఇబ్బంది లేదు, అనౌన్స్ చేసేయచ్చు, కానీ నేషనల్ పార్టీలో ఇబ్బంది ఉంటుంది. అట్లాగే మన ములాయం సింగ్ యాదవ్ కొడుకు, తర్వాత అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత దేవేగౌడ కొడుకు కుమారస్వామి అయ్యాడు, కరుణానిధి కొడుకు స్టాలిన్ అయ్యాడు, సిబు సొరేన్ కొడుకు జార్ఖండ్, హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు బసవరాజ్ బొమ్మాయి బీజేపీ తరఫున, ఎస్ఆర్ బొమ్మాయి ఏమో జనతాదళ్ళు, బీజేపీ తరఫున బసవరాజ్ ముఖ్యమంత్రి అయ్యాడు, హెచ్ఎన్ బహుగుణ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 73 నుంచి 75 వరకు పనిచేశాడు, ఆయన కొడుకు విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత ఒరిస్సాలో బిజు పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ కొడుకు నవీన్ పట్నాయక్ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ అని ఆయన పేరుతోన పార్టీ నడుపుతున్నారు. అట్లాగే శంకర్రావు చవాన్ మహారాష్ట్ర, వాళ్ళ కొడుకు అశోక్ చవాన్ ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత దోర్జీ కందు హిమాచల్ ప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు పెమా కందు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అట్లాగే కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా షేక్ అబ్దుల్లా కొడుకు, సారీ ఫరూక్ అబ్దుల్లా కొడుకు షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాగా తండ్రులు కొడుకులు ముఖ్యమంత్రులైన సందర్భాలు మనకి బోల్డ్ ఉన్నాయి. ఇది మేబీ లోకేష్ కూడా వర్తించే అవకాశం అయితే ఉంది. అట్లాగే బీహార్లో కూడా తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ కొడుకు తను కూడా రంగంలో ఉన్నాడు. ఇలాగ చాలామంది అయితే ఇంకా రంగంలో ఉన్నారు, కానీ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయినారు. సో ఈ కాంటెక్స్ట్లో లోకేష్ని అసలు ఇప్పుడే చంద్రబాబు యాక్టివ్గా ఉన్నప్పుడే కనీసం ఒక 2 ఏళ్ళు ఎంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి దాని తర్వాత లోకేష్ ముఖ్యమంత్రిగా చేస్తే చంద్రబాబు వెనకుంటే అప్పుడు లోకేష్ ఇన్కమ్మెంట్ ముఖ్యమంత్రిగా ఎన్నికలకు నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తే అప్పుడు లోకేష్ ఫోకస్ అవుతాడు నాయకుడుగా అనేది తెలుగుదేశంలో ఉండే చాలామంది ముఖ్యంగా యువ నాయకుల అభిప్రాయం. ఎందుకంటే యూత్ లీడర్షిప్ అనేది తెలుగుదేశంలో ఎవాల్వ్ కావాల్సినంతగా ఎవాల్వ్ కాలేదు. మనకు పట్టుమని 10 మంది కూడా యూత్ నాయకులు కనిపించరు తెలుగుదేశంలో. ఇంకా కూడా పాత చంద్రబాబు అంతకుముందు ఎన్టీఆర్ పీరియడ్లో ఉన్న నాయకులే కనిపిస్తారు. సో అందుకని యూత్ లీడర్షిప్ డెవలప్ అవ్వాలి, నెక్స్ట్ తెలుగుదేశం ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు యాక్టివ్గా ఉండాలంటే ఇప్పటి నుంచి యూత్ని గ్రూమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు సెంట్రల్ లెవెల్లో కావచ్చు. మనకు ఒక రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప పెద్దగా బలంగమైన యూత్ లీడర్షిప్ అనేది ఇంకా స్టేట్ వైడ్గా తెలిసిన యూత్ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ కాలేదు. అది కావాలంటే కూడా లోకేష్ని తీసుకురావాలి. లోకేష్ ఇప్పటివరకు ఏంటంటే తను తాను ప్రూవ్ చేసుకోవడం అనేది జరగలేదు. ఆయన ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, ఇప్పుడు గెలుస్తాడనేది చెబుతున్నారు. సో ఇప్పుడు గెలిస్తే కొద్దిగా మైలేజ్ వస్తుంది. అట్లాగే తన మాట అందరూ కూడా క్యాడర్ అంతా వినాలి, తన గైడెన్స్లో పనిచేయాలనుకున్నప్పుడు అతన్ని లీడర్షిప్ లేక తీసుకురావాల్సిన
అవసరం ఉందనేది తెలుగుదేశం నాయకుల ఫీలింగ్. మరి చంద్రబాబు దీన్ని ఏ మేరకు చేస్తారని చూడాలి.